దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, అసలు మీ దినచర్య అనేది అసలు రోజు ఏ విధంగా ఉంటుంది అసలు మా ప్రేక్షకులు తెలియచేయండి అమ్మా. అయ్యోరా అమ్మా, ఎంత మంచి మాట అడిగారమ్మా. దినచర్య అంటే కొన్ని ప్రతిరోజు ఒకేలా సాగే ఉంటాయి, కొన్ని ప్రత్యేక దినాలకు కొంచెం మార్పులు ఉంటాయి, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ నార్మల్గా ఉండేటటువంటిది ఏమిటంటే 4:30 లేవడం ఉంటుందమ్మా. లేచి 5 గంటలకల్లా ఏదో లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదివే ఒక ప్రాజెక్ట్ నాకుంది కనుక వాళ్ళు చదువుతూ ఉంటారు. చదివించాలన్న ప్రాజెక్ట్ చదువుతూ ఉంటే నేను వింటూ ఉంటా, విని ఎక్కడన్నా ఉచ్చారణ దోషం ఉంటే సరిచేస్తా. చాలా ఒక్కళ్ళే చదువుతారు, ఎక్కువ మంది చదివితే తప్పులు ఎవరు చదివారో తెలియదు కదా. ఒక్కళ్ళే చదువుతారు లలితా సహస్రనామం, ఆ తర్వాత సౌందర్యలహరి, 5కు మొదలు పెడితే 6కి చాలా. నేనన్నా ఒక 6 నిమిషం లేట్ అవుతానేమో కానీ ఆన్ చేసి క్లాస్ ప్రారంభించేటటువంటి వాళ్ళు ఉన్నారు పర్ఫెక్ట్గా. అంటే లలిత ప్లస్ సౌందర్యలహరి 2 అయిపోతాయి. అయిన తర్వాత 6 to 6:15 అందరం సామూహికంగా ఆన్లైనే మేము ధ్యానంలో కూర్చుంటాం. 6:15 తర్వాత 6:15కి అయిపోతుంది. ఆ తర్వాత కాసేపు మా గురువుగారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక మార్గం గురించి 4 మాటలు ఆయన మాటలే, నాదేం సొంతమేం లేదు. అసలు నా నిజాన్ని చెప్పాలంటే నా దగ్గర సొంతం ఏమీ లేదు, అంతా ఉన్నది మా గురువుగారిదే. అంచేత ఆ మాటలు చెప్పి నిజానికి జీవితంలో లౌకిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక సాధనలో కానీ రెండింటికి సరిపోయే మాటలే చెప్పారు ఆయన. ఎందుకంటే ఆధ్యాత్మికత వేరు, మనం జీవించే జీవితం వేరు అని రెండింటిని చొరవ భాగం చేయలే, రెండు ఒకటే. కనుక అటువంటి ఆయన చెప్పింది ఏమున్నాయో అవి కాసేపు చెప్తాను. తర్వాత ఇంకా కొన్ని స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఇదంతా అయ్యేటప్పటికి 7 గంటలకు పూర్తవుతుందమ్మా. 7 గంటలకి SVBCలో రామాయణం వస్తుంది కదా, అది చూస్తా. అంతకుముందు విష్ణు సహస్రనామం వచ్చేది కరోనాకి ముందు. వాళ్ళు రామాయణం ప్రారంభించడానికి ముందు 7 గంటలకి విష్ణు సహస్రనామం వచ్చేది. అది నాకు నోటికి రాదు, అంటే చూడకుండా చెప్పలేను నేను, పుస్తకం సహాయం అవసరం కదా అని చెప్పి అది వింటూ ఉండేదాన్ని. వినికిడి వల్ల వచ్చేది ఎక్కువ ఉంటుంది మనంతటా మనం చదివిన దానికన్నా ఎప్పుడు. అందుకే మన వాటిని నిశృతులు అంటారు, విని నేర్చుకున్నవి అని వేదాలు. ఇంకా 8 నుంచి 9 లోపల కాసేపు పూజ, అంటే స్తోత్రాలన్నీ అయిపోయి ఉంటాయి అప్పటికీ, పూజ వంట అయిపోతుంది. 9:30 కల్లా ఇంకా తర్వాత అంతా నచ్చిన పనులు చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఇలా వస్తే రావచ్చు, ఇంకేదైనా సమావేశాలకు వెళ్ళచ్చు. మళ్ళీ 4:30 కల్లా రామాయణం ఆన్లైన్ చెప్తాను కాసేపు. 4:30 మొదలు అది అయ్యాక మళ్ళీ కాస్త విశ్రాంతి అవసరం అనిపిస్తే ఇంకొక కప్పుడు టీనో కాఫీనో తాగడం. 6 to 6:15 మాకు ధ్యాన సమయం, ప్రేయర్ అంటాం మేము ధ్యాన సమయం. 6:30కి మళ్ళీ ఏదో ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటాయమ్మా జూమ్లో. ఒకప్పుడు సౌందర్యలహరి చెప్పాను, అంతా నా యూట్యూబ్లో ఉంది అదంతాను. అలాగే లలితా రహస్యనామ సహస్రం తప్పులు లేకుండా నేర్పించాను. 28 డేస్ కంటిన్యూస్గా 2 స్టూడెంట్స్ని కూర్చోబెట్టి నేర్పించాను. అంటే ఎలా ఉచ్చరించాలి, ప్రతి అక్షరం ఎలా ఉచ్చరించాలి, ప్రతి ధ్వని ఎలా ఉచ్చరించాలి, ప్రతిధ్వని కాదు ప్రతి ధ్వని తేడా ఉంది. చూసారా, ఒక విడదీసినందువల్ల కలిపినందువల్ల అర్థంలో మార్పు వచ్చింది. ప్రతిధ్వని అంటే రిసౌండ్, ప్రతి ధ్వని అంటే ఎవ్రీ సౌండ్. ఇంకా గట్టిగా చెప్పాలి ఫోన్, ప్రతిదీ కూడా ఎలా ఉచ్చరించాలి, ఎక్కడ కలిపి చదవాలి. ఇప్పుడు ప్రతిధ్వనికి ప్రతి ధ్వనికి తేడా ఉన్నట్టు ఎక్కడ కలిపి చదవాలి, ఎక్కడ విడదీసి చదవాలి, శేషాసాలకు ఉన్న తేడా ఏమిటి, జ్ఞా ఎలా పలకాలి, ఇలాంటివన్నీ ప్రతి చిన్నది కూడా. లలితా రహస్యనామ సహస్రం మంత్రమయం, అందులో ఉన్నటువంటి అన్ని అక్షరాలు బీజాక్షరాలతో సమానం, వాటిని పొరపాటు ఉచ్చరించకూడదు గనక దాన్ని కాస్త జాగ్రత్తగా చదువుకునేటట్టు నేర్పించానమ్మా.
యూట్యూబ్ లైవ్ అది. వాళ్ళే వచ్చారు అక్కడ, చక్కగా లైవ్ తీసుకున్నారు. సో ఇట్ ఈస్ రికార్డెడ్ దేర్ 28 ఎపిసోడ్స్ ఎవ్రీడే. వచ్చిన విద్యార్థులకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి, ఒక్కరోజు కూడా మానకుండా రావడం. కావాలని వాళ్ళని కొన్ని తప్పులు చదవమని చెప్తాను నేను. తప్పు చదివితే ఎక్కడ తప్పు చదివే అవకాశం ఉందో వాళ్ళని చదవమని, ఆ తప్పులు సరిచేసి ఇట్లా చదువుతారు కదా ఇట్లా చదవకూడదు, ఇది ఇలా చదివితే ఈ దురర్థం వస్తుంది, ఇట్లా చదివితే అర్థం వస్తుంది, మనం ఏం కోరుకుని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అది మనకు కావాలి అంటే మనం ఇలా చదవాలంటూ అలా చెప్పాను. అలాగే ఇంకా చాలా స్తోత్రాలు అవి 6:30 to 7:30 జూమ్ క్లాస్ నడుస్తుంది. అంటే డే స్టార్టింగ్ దేవుడితో స్టార్ట్ అయితే ఎండ్ కూడా అలానే దేవుడు. అట్లా ఏం లేదమ్మా, 7:30 కదా అయిపోతుంది కదా, ఆ తర్వాత అంత మన ఇష్టమేగా. మళ్ళీ రాసుకోవడం, చదువుకోవడం, కబుర్లు, ఫోన్లు, అందరూ నాకు ఎవరన్నా ఫోన్ చేయాలంటే కూడా రాత్రి 8 o'clock తర్వాత ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను అప్పుడైతేనే అవైలబుల్గా ఉంటాను, అయ్యో క్లాస్ టైం అయింది అనేటటువంటిది ఉండదు కదా. అలా అప్పుడు నేను చదువుకునే ఉంటాయి, రాసుకునే ఉంటాయి, ఇంకా ఇంటి పనులు ఏవో సర్దుకునే ఉంటాయి, అవన్నీ కబుర్లు కాకరకాయలన్నీ ఉండేది అప్పుడే. అమ్మ అసలు నైట్ మీరు ఏ టైంకి పనుకుంటారు అంటే మార్నింగ్ 4:00 లెగుస్తాను అంటున్నారు. అది కూడా ఈ మధ్యనమ్మా ఆఫ్టర్ రిటైర్మెంట్. బిఫోర్ దట్ నాకు అంత 4:30 లేచే అవకాశం ఉండేది కాదు, ఎందుకంటే రాత్రి పడుకునేటప్పటికే 1:00 to 2:00 అయిపోయేది, దాంతో 4:30 లేచే ఓపిక ఉండేది కాదు. 6 గంటల లోపల మాత్రం లేచి 6 ధ్యానానికి కూర్చోవడం ఉండేది కనుక 5:30 తక్కువ వారు ఒక్కొక్కసారి 5 నిమిషాలు తక్కువ వారు కూడా లేచేదాన్ని అట్లా. ఇప్పుడు ఆ ఒత్తిళ్ళు లేవు, రాసుకోవడం అనేది రాత్రి అంతా కూర్చొని రాసుకోవాల్సిన అవసరం లేకుండా పగలు కూడా రాసేసుకోవడానికి వీలుగా ఉంది, ఉద్యోగం లేదు కనుక. అంచేత కాస్త 10:30 పడుకుందామని చాలా గట్టిగా కంకణం కట్టుకుంటాను, కానీ దాటుతూ ఉంటుంది, అక్కడే నియమం రావట్లా. ఇంత బిజీ లైఫ్ స్టైల్లో ఇంత యాక్టివ్గా ఉండడానికి గల కారణం, ఇష్టమైన పని చేస్తేనమ్మా అలసట రాదు, కష్టమైన పని చేస్తే ఇంత చేస్తే అంత అలసట ఉంటుంది, ఇష్టమైన పని చేస్తే అస్సలు అలసట ఉంటుంది. నాకు ఇష్టమైన పనే నేను చేస్తున్నాను. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.